హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక విషయం అనమాట, ఏంటంటే మా చిన్న బాబు హేమంత్ కుమార్ బర్త్డే అనమాట. మీరందరూ కూడా బాబుని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఈ చిన్న చిన్న ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేశానమాట. అండ్ ఈరోజు వీడియో అనేది నేను ఈవినింగ్ వరకు లేదా రేపు కానీ పోస్ట్ చేస్తాను. అండ్ క్లిప్స్ మాత్రం ఈరోజు కొన్ని ఫోటో క్లిప్స్ మాత్రం యాడ్ చేశానమాట బాబీ. అండ్ మీరందరూ బ్లెస్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇదండి, ఇది సాటర్డే రోజు మార్నింగ్ బ్లాగ్. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వంట అది కంప్లీట్ అయిపోయింది, బయట కూడా ముగ్గు వేసుకున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి కూడా నేను ఎలాంటి వీడియో అనేది షూట్ చేయలేదండి. ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను, వెళ్ళేటప్పుడు చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూను, నేనైతే మధ్యాహ్నం అయితే షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా దివాళీ తర్వాత ఇంకా వర్క్ ఎక్కువగా ఉండదు అనుకున్నాను, కానీ దివాళీ తర్వాత కూడా వర్క్ అయితే ఉందన్నమాట. ఇంకా వర్క్ బిజీలో అయితే ఉన్నాను. ఈ మధ్యలో ఏంటంటే కొంచెం షాప్ దగ్గర మధ్యాహ్నం అయితే రావడం లేదు నేను ఎక్కువగా, కానీ ఈరోజు మాత్రం వచ్చాను అనమాట. ఇంకా వచ్చి రాగానే ఇదిగోండి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ ఈ మధ్యలో ఏంటంటే సాయంత్రం వస్తున్నాను కదా, ఇంకా సాయంత్రమే క్లీన్ చేసుకుంటున్నాను. కానీ నేను ఆఫ్టర్నూన్ ఇలా మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే మధ్యాహ్నమే అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతాను. ఒకవేళ నైట్ కొంచెం నైన్ అయినా అలా టైంకు 9:30 అయినా కూడా ఇంకా రాగానే వంట అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. వంట అనేది ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారనమాట. ఇంకా రాగానే మళ్ళీ అంట్లు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఇంకా టైం అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకనే మధ్యాహ్నం వస్తే ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతాను అనమాట. అంటే గిన్నెలన్నీ కడిగేసుకొని స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఊడ్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని వెళ్ళిపోతాను. ఇంకా నైట్ రాగానే వంట చేసేస్తాను అనమాట. ఇది నార్మల్గా నేను చేసే వర్క్. ఇంకొకొకసారి ఇలా మధ్యాహ్నం రాకపోతే మాత్రం ఇంకా నైటే ఎక్కువ పని ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మధ్యాహ్నం వచ్చాను కదా, ఇంకా గిన్నెలన్నీ ఫస్ట్ కడిగేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకా తినలేదు, నేనైతే తినాలి. ఫస్ట్ అయితే ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా తిన్నాను అంటే మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే అలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా అందుకని ఇప్పుడు చూడండి 3:43 అవుతుంది. నేనైతే 3:00 అయితే వచ్చాను, 3:00 కాదు 3:15 వచ్చాను. ఇంకా ఇప్పుడైతే పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకున్నాను స్ట్రాంగ్గా. ఇంకా చెప్పాను కదా చాలా రోజుల తర్వాత అయితే మొన్న ఒక రోజు వీడియో పెట్టారు కదా టీ తాగేది, మళ్ళీ ఈ రోజు అనమాట. ఈ రోజు అయితే అంత ప్రశాంతంగా అయితే ఏం లేదు, కానీ కొంచెం కూల్గానే తాగేస్తున్నాను ఇంకా. అండ్ పెద్ద కప్పులు అనమాట, అందుకే టీ అనేది కొంచెంగా కనిపిస్తుంది. ఇంకా సరిపోద్ది, కొంచెం హెడ్ఎక్ రాకుండా టీ అయితే తాగుతున్నాను అనమాట. టీ తాగిన తర్వాత ఇంకా నేనైతే ఒక 5 మినిట్స్ అలా పడుకున్నట్టు చేసేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా రెస్ట్ అనేది ఉండదు, వెళ్ళిన కానివ్వండి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది మొదలు పెట్టేస్తాను కాబట్టి ఇంకా రెస్ట్ ఉండదు అనమాట, ఎవరికైనా అంతే కదా. అండ్ షాప్ దగ్గర నుండి నైట్ టైము నేను వచ్చినప్పుడు ఎంత టైం అయిందని చూపిస్తాను. చూడండి కరెక్ట్గా 8:20 అవుతుంది, 8:50 అవుతుంది. ఈ టైంకి అయితే షాప్ దగ్గర నుండి వచ్చానండి. అండ్ ఇంకా నేను షాప్కి వెళ్ళిన తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా వచ్చాను కదా, వచ్చిన తర్వాత ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు అయితే మళ్ళీ ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే రైస్ తీసాను, ఈ రైస్ అయితే కడిగి ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయాలి. ఈరోజు కర్రీ ఏం చేయాలనిపించట్లేదండి, ఇంక అందుకని ఏదైనా వెరైటీగా చేద్దామని అనుకుంటున్నాను. అందులో ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఏమంటారు ఇది ఆలుగడ్డ కట్ చేస్తున్నాను. కొన్ని వెజిటబుల్స్తో అయితే ఒక పలావ్ లాగా ప్లస్ వెజ్ బిర్యానీ లాగా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. వెజిటబుల్స్ ఎక్కువ లేవు. అండ్ మొన్న ఫ్రైడే వెళ్ళాను కానీ కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట. ఫ్రైడే రోజు లాగ్ కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఇది బుధవారం రోజు కదా, ఇంకా వెజిటబుల్స్ అయితే తేవాలంటే మళ్ళీ ఫ్రైడే రావాలి. ఆల్రెడీ లాస్ట్ ఫ్రైడే అయితే ఎక్కువ ఏం తేలేదు. ఇంకా మనకి గురువారం వరకైనా కంపల్సరీగా మాకు వెజిటేబుల్స్ ఉండేవి, ఫ్రైడే రోజు పప్పు చేసేదాన్ని. కానీ మొన్న ఎక్కువ తేకపోవడం వల్ల ఇంకా బుధవారానికి కూరగాయలు అయితే తక్కువ అయిపోయినాయి అనమాట మన ఫ్రిడ్జ్లో. ఇంకా అందుకని కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా
కొన్ని వెజిటబుల్స్ తోనైనా మనం ఇలా రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుందండి. నేనైతే అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఈ వెజిటబుల్స్ ఎక్కువ లేనప్పుడు. అండ్ కర్రీ చేసే టైం లేకపోయినా ఇంకా వెజిటబుల్స్ ఎక్కువ లేకపోయినా ఇలాంటి చిన్న చిన్న వాటితోనే నేను ట్రై చేస్తూ ఉంటాను. టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మనకు పెరుగు వేసుకుని తినొచ్చు, ప్లస్ లేదా ఏదైనా కర్రీ అయినా కూడా వేసేసుకొని తినవచ్చు. అంటే ఉంటే నేనైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా కర్రీ ఏం లేదు కాబట్టి ఇలా చేసేస్తున్నాను. అండ్ బుధవారం రోజు ఇంకా మా పిల్లలు అమ్మవారైతే బయటికి వెళ్ళారు, ఎందుకు అంటే టపాసులు కొనుక్కోవడానికి. ఇంకా థర్స్డే రోజు అయితే ఫెస్టివల్ కదా, ఇది ఫెస్టివల్ ముందు రోజు కాబట్టి ఇంకా ఆ రోజు టపాసుల కోసం మనం వెళ్ళి లేట్గా వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు అయితే ఇంకా కర్రీ చేద్దాం, సారీ ఇలా వెజిటబుల్ రైస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అప్పటికి వాళ్ళు 8:30 అట్లా వెళ్ళారు. ఇంకా నేనైతే వాళ్ళు వచ్చేలోపు చేద్దామని చెప్పి చేస్తున్నాను. మొత్తానికి అయితే ఇదిగోండి వెజిటేబుల్స్ ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ నాకైతే గ్యాస్ వాసన వస్తుందేమో అని చెప్పేసి చూస్తున్నాను. ఈ సిలిండర్ అయిపోయేంత వరకు ఈ బాధ తప్పదేమో అనిపిస్తుంది. సిలిండర్ ప్రాబ్లమా, పొయ్యి ప్రాబ్లమా, రెగ్యులేటర్ ప్రాబ్లమా, అసలు ఏం ప్రాబ్లమో అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఈ స్టవ్ వాడడం లేకపోయినా ఈ ఒక్క స్టవ్ అంటే ఒక్కటే పొయ్యి పనిచేస్తుంది. ఆ చిన్న పొయ్యి అస్సలు మంట అనేది రావట్లేదు. వంట చేయాలంటే ఒక్క పొయ్యి మిన్నే అన్నం, కూర, టిఫిన్స్ ఇవన్నీ కావాలంటే, టీ ఇవన్నీ కావాలంటే టైం ఎక్కువ పట్టిద్ది అనమాట. టైం అనేది సరిపోవట్లేదు. మార్నింగ్ టైంలో ఎంత తొందరగా లేచినా కూడా 8:30 వరకే నాకు వంట అంతా కంప్లీట్ అయిపోవాలి మార్నింగ్. ఇంకా పిల్లలు మా వారు కరెక్టే 8:30కి వెళ్ళిపోతారు అనమాట ఇంట్లో నుండి అయితే. ఇంకా దానివల్ల ఇంకప్పుడైతే ఇదిగోండి నేను వెజిటేబుల్ రైస్ కోసం అయితే ఆయిల్ వేసి దాంట్లో స్పైసెస్ అన్నీ వేసాను అనమాట. దాల్చిన చెక్క, లవంగాలు, విలాచి ఆకు ఇవన్నీ వేసేసాను. ఇంకా నేను సాజీరకు బదులు అయితే జీలకర్ర వేసాను. నాకు సాజీర అయితే అస్సలు నచ్చదు. సాజీర అయితే అసలు ఎప్పుడు నేను తీసుకురాను. సాజీర వేసుకున్న వంటలు ఎందుకు కడుపులో మండినట్టుగా అయిపోతుంది అనమాట. అండ్ చాలా మంది కూడా చెప్పారు సాజీర వాడితే కడుపులో మంట వస్తుందని. అండ్ ఎప్పుడో ఒకసారే కదా వాడేది అనుకుంటారు, కానీ నాకు ఎందుకు ఆ ఒక్కసారి అయినా ఎందుకు రిస్క్ అని చెప్పేసి చేయట్లేదు. ఇంకా ఇప్పుడైతే సాజీరకు బదులు ఎప్పుడైనా నేను జీలకర్ర వేస్తాను అనమాట, కొంచెం డైజెషన్ కూడా బాగుంటుందని. ఇప్పుడు మళ్ళీ మనం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఈ స్టేజ్లోనే మనకు వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట. కానీ మన దగ్గర ఆలుగడ్డ, టమాటా మాత్రమే మిగిలిపోయినాయి. ఆ టమాటాలు అయితే ఒక 4-5 ఉన్నాయి అనమాట, వాటిలో 3 వేస్తున్నాను. ఆలుగడ్డలు అయితే ఒక 2-3 ఉన్నాయి, కానీ నేను ఇంకా మళ్ళీ రేపటి కోసం ఫ్రై కోసం అనేది ఉంచాను అనమాట. ఒక ఆలుగడ్డ, ఒక 2 ఆలుగడ్డలు మాత్రం తీసాను, అది కట్ చేసేసి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది వాడు కొంచెం పెద్ద సైజ్ అయినా పర్లేదు, కుక్ అయిపోతాయి అనమాట. టమాటాలు అండ్ ఇవన్నీ కూడా వేసాను. ఇంకా దీంట్లో బఠానీ కూడా ఉండే, కానీ అవి మొత్తం ఎందుకో తెలియదు చాలా రోజులైంది, ఒక 1 వీక్ పైన అయిపోయింది అనమాట. తీసుకొచ్చేసి అవి అంటే మొలకల్లాగా వచ్చేసాయి, ఇంకెందుకు నచ్చలేదు పడేశాను. ఇంకా తర్వాత మిల్ మేకర్ కూడా కొన్ని నానబెట్టేసి అంటే వేడి నీళ్ళలో నానబెట్టేసి ఆ వాటర్ అంతా పిండేసి వేసుకున్నాను అనమాట. ఎక్కువ వెజిటేబుల్స్ లేవు కాబట్టి మిల్ మేకర్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే బాగుంటుందండి పెద్ద మిల్ మేకర్ అయితే. అండ్ కొంచెం పసుపు వేసాను కలర్ కోసం, మరి వైట్గా ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి. మిల్ మేకర్ మనము మంచిగా కర్రీ చేస్తే ఒక మటన్ స్టైల్లో ఉంటుందండి. నేనైతే మటన్ మసాలా వేస్తాను దాంట్లో కర్రీలో, సూపర్ ఉంటుంది. గ్రేవీ గ్రేవీగా లేదా ఫ్రై అయినా మంచిగా ఉంటుంది అనమాట, టేస్ట్ బాగుంటుంది మటన్ పీసెస్ తిన్నట్టుగా. అండ్ ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. నేనైతే అలా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అండ్ ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీసిన తర్వాత ఇదిగోండి ఆల్మోస్ట్ కొంచెం మెత్తపడ్డాయి అనమాట. చూడండి కొంచెం అడగంటుకుంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంక ఇప్పుడైతే రైస్ వేస్తున్నాను. ఈ రైస్ అయితే నేను ఆల్రెడీ కడిగి ఒక 1/2 అవర్ ముందే పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే కొంచెం నానితే పొడి పొడిలాడుతూ బాగా ఉంటుంది రైస్ అని చెప్పేసి. నేను నార్మల్ రైస్తోనే అంటే చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో చేసుకున్న టేస్ట్ బాగుంటుంది, ప్లస్ నీట్గా ఉంటుంది. రైస్ పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది. నా దగ్గర బాస్మతి రైస్ ఉన్నాయి, కానీ నేను నార్మల్గా రైస్ పెడదాం అనుకొని నేను కడిగి పెట్టాను, కానీ ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవు కదా అని మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నాను కాబట్టి అనుకోకుండా ఇంకా నార్మల్ రైస్తోనే చేసేస్తున్నాను. నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది.
ఇప్పుడు బాస్మతి రైసే కాకుండా ఇలా నార్మల్ రైస్ తోని కూడా మన వెరైటీస్ అనేవి చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి అంతా కూడా. కలుపుకొని ఈ ఆయిల్ అంతా ప్లస్ మసాలా అంతా కూడా రైస్ పట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం కొంచెం ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల రైస్ని ఆ రైస్ అనేది పొడి పొడిగా బాగుంటుంది అనమాట. అండ్ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి అది కూడా ఫుల్గా కాదు, గ్లాస్ వరకే 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. ఒకవేళ వెజిటేబుల్స్ ఫ్రై చేసినప్పుడు వేస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. నేనైతే అప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కలిపేసుకొని ఇంకా మూత పెట్టేస్తే మనకి ఒక 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. అది ఇంకొక విషయం మర్చిపోయానండి, ఏంటంటే ఇప్పుడు వేసాను కదా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్, అదనేది మనము వెజిటేబుల్ ఫ్రై చేసేటప్పుడే వెజిటేబుల్స్లో వేయాలి ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్. నేను అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. అండ్ మీకు వీలైతే కొంచెం స్పైసీగా ఉండాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయలేదు. ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే ఇంకా వాటర్ అంతా పోయింది. ఇంకిప్పుడు దీన్ని ఒకసారి లాస్ట్లో కలిపేసి ఇంకా మూత పెట్టేసి దమ్ పెట్టేయడం అనమాట. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఆ లోపు నేనైతే పక్కనైతే పాలు వేడి చేశాను. మార్నింగ్ పాలు ప్యాకెట్ అసలు వేడి చేయలేదు, మర్చిపోయాను. ఇంకా ఫ్రిడ్జ్ కోసం, ఫ్రిడ్జ్లో కూరగాయల కోసం చూస్తే పాల ప్యాకెట్ వేడి చేయలేదని చెప్పేసి గుర్తుకొచ్చేసి పాలు అయితే వేడి చేసి పక్కన పెట్టేశాను. కొంచెం ఇంకా పాలు వేడి చేశాను కదా, పాలు చూడంగానే టీ తాగాలనిపించింది. మళ్ళీ కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే రాలేదు, అప్పటికి టైం చాలా అయిపోతుంది, 9:30 అట్లా అవుతుంది, ఇంకా రాలేదు. నాకేమో ఆకలిగా ఉంది, ఇంకా వాళ్ళు వచ్చేంతవరకు ఎలా అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను కదా, తాగుతున్నాను అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత ఇదిగో నా పక్కన బట్టలు అయితే ఉన్నాయి కదా, ఆరేసిన బట్టలన్నీ తీసాను. అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు వచ్చేంతలోపు ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఫోన్ చేశాను, ఇంకా వస్తున్నా వస్తున్నా అంటున్నారు, రావట్లేదు. మొత్తానికైతే ఇంకా ఒకసారి అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, అవి కూడా ఆరేసేయాలి. వాళ్ళు వచ్చేలోపు అయితే పనంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రాగానే ఏదైనా కర్రీ తీసుకురమ్మన్నాను కర్రీ పాయింట్లో. ఇంకా కర్రీ తీసుకొస్తే ఆ కర్రీ ప్లస్ ఈ రైస్తో అనేది తినేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే కర్రీ వద్దు అనుకున్నాను, కానీ కొంచెం కూరగాయలు అంటే వెజిటేబుల్స్ తక్కువైనాయి కదా, బాగుంటుందో లేదో అని చెప్పేసి మళ్ళీ కర్రీ తెమ్మన్నాను అనమాట బయట నుండి. మరి అప్పటికే 10 అయిపోతుంది, మరి కర్రీ పాయింట్స్ ఉన్నాయో బంద్ అయిపోయాయో తెలియదు. ఉంటే మాత్రం తీసుకొస్తారు, లేదంటే ఇంకా పెరుగు ఆ రైస్తోనే సరిపెట్టేసుకోవాలి ఈరోజు నైట్కి. ఇంకా నేనైతే టమాసలు వద్దన్నాను, పిల్లలు అయితే కావాలి అంటే ఇంకా మా వారు అయితే వీళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. పెద్ద పెద్దవి కాకుండా నార్మల్గా చిన్న చిన్నవి కాల్చుకునేవి తీసుకురమ్మని చెప్పాను. నాకు అసలు భయం అనమాట. ఇంతకుముందు అంటే నేను పైనుండి చూస్తూ ఉండేదాన్ని వేరే బిల్డింగ్లో ఉన్నప్పుడు. ఇక్కడైతే బయటకు కనిపించదు అనమాట, ఇంకా వాళ్ళ పిల్లలు బయట కాల్చుకునేది. నేను వెళ్ళి కూర్చుంటే నాకు అసలు కూర్చోలేను, అందుకనే నేను ఇంకా వద్దు అంత పెద్దది అని చెప్పేసి చిన్న చిన్నది ఇమ్మన్నాను. మొత్తానికైతే ఇదిగోండి టీ తాగేలోపు రైస్ కూడా అయిపోయింది. ఇంకా మా పిల్లలు మా వారు వస్తే తినేసేయడం అనమాట. అప్పటికే 10 అయిపోయిందండి. ఓకేనా, ఈరోజు లాగ్ అయితే ఇదే అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.